నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో వ్యవసాయ మరియు ఆగ్రో అడ్వైజర్ గా కమిటీ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా 9 మంది కమిటీ మెంబర్స్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రవీంద్రరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన విత్తనములు వారి గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల్లో రైతు ఇంటికి చేరే విధంగా అమలు చేశారన్నారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం నిలుస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాపూరు మండల రైతాంగాన్ని అభివృద్ది పదంలో నడిపించేలా వ్యవసాయ శాఖ మండలి అధికారులు అందర్నీ కలుపుకొని ముందుకు పోతానని నెల్లూరు రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 9 మంది కమిటీ మెంబర్లు, మండల వ్యవసాయ ఉన్నతాధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అనే పేరుని నిలబెట్టుకోవాలని దొరుకునే అవకాశం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇంతకుముందు రైతులకు ఏదైనా కావాలంటే మన కోఆపరేటివ్ సొసైటీ, మార్కెటింగ్ సొసైటీలో పోయి అడగాల్సి వచ్చేది. ఈరోజు మన రైతు పక్షపాత అయినటువంటి జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండేటట్టు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక చైర్మన్ ఒక మండల అభివృద్ధి కార్యక్రమం అనేది పెట్టి దానికి ఒక 9 మంది మెంబర్లను పెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు ఉపయోగపడే విధంగా రైతులు ఈ రోజు ఎక్కడికి పోయి కొనుక్కునే పని లేకుండా ప్రతిదీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇచ్చే విధంగా ఈ రోజు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఇప్పుడు మన ఏడీ గారు, మన వెటర్నరీ ఏడీ గారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఏఈ రాజమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ సమన్వయంతో పనిచేసి మా చేత పని చేయించుకొని మంచి వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని మాకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మాకు తెలియనట్టు ఏదన్నా ఉంటే మాకు చెప్పి మా గైడెన్స్ ఇచ్చి తీయడంలో మేమేం తప్పు అనుకోము, మమ్మల్ని ముందు నడిపించాలని మన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను.